Hi folks, this is your Telugu cycle rider friends. ee roju topic vachesi Montra lo 2 cycles గురించి మాట్లాడుకుందాం. సో అవి రీసెంట్ గా లాంచ్ అయినాయి, ప్లస్ మంచి స్పెసిఫికేషన్స్, ఇంకా తక్కువ ప్రైస్ లో ఉన్న మంచి సైకిల్స్ ఇవి. సో 3x7 21 స్పీడ్ ఇది. సో ఇప్పుడైతే మనం ఈ సైకిల్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ సైకిల్ వచ్చేసి Montra Backbeat 29T. సో ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి, 27.5 ఇంకా 29 సైజెస్ ఉన్నాయి. సో వీల్ సైజ్ వచ్చేసి అలాగే దీని ఫ్రేమ్ వచ్చేసి అల్యూమినియం ప్లస్ అలోయ్ తో వస్తుంది. ఇది ఫ్రేమ్ చాలా డిజైన్ గా బాగుంటుంది. కింది సైడ్ ఫ్రేమ్ అనేది చాలా విశాలంగా ఉండి, ఇంకా మధ్యలో వచ్చే ఫ్రేమ్ రాడ్ ఏదైతే ఉంటుందో షీట్ పోర్ట్స్ కు టచ్ అయ్యి ఫ్రంట్ లో దొడ్డుగా ఉండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి చాలా సన్నగా అయిపోతుంది. అదొకటి చాలా బాగుంది. ఇంకా అలాగే ఫ్రంట్ నుంచి ప్లస్ ఎండింగ్ వరకు మన గేర్స్ ఎక్కడైతే ఉంటో గేర్స్ వరకు కూడా రాడ్ చాలా బాగుంది. సైజెస్ అనేది అక్కడ నుంచి తగ్గించుకుంటూ రావడం వల్ల లుక్ వైజ్ గా చాలా బాగా కనిపిస్తుంది. దీన్ని స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రేమ్ వచ్చేసి అల్యూమినియం ప్లస్ అలయ్తో తయారు చేయబడుతుంది. వీటికి ఫ్రంట్ ఇంకా బ్యాక్ డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి. అలాగే 3x7 21 స్పీడ్ తో వస్తుంది. పెడల్స్ వచ్చేసి అల్యూమినియం పెడల్స్ ఉన్నాయి. సో సెడల్ వచ్చేసి అల్యూమినియం సెడల్ వస్తుంది ఇందులో. సో దీని వీల్స్ వచ్చేసి అలోయ్ వీల్స్ వస్తున్నాయి. సో ఫ్రంట్ బ్యాక్ డ్యూయల్ వీల్ వస్తున్నాయి. సో దీని టైర్ వచ్చేసి Maxxis కంపెనీ తయారు చేసిన టైర్స్ ఇస్తున్నారు వీళ్ళు. సో రెండు కూడా Maxxis టైర్స్ వస్తున్నాయి. అలాగే ఇందులో బాటిల్ హోల్డర్ పెట్టుకోవడానికి ఆప్షన్ కూడా ఉంది. అలాగే దీని ఫ్రేమ్ సైజ్ వచ్చేసి 160mm వస్తుంది. సో నేను చెప్పబోయే 2 సైకిల్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ సైకిల్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఒకే సైజ్ లో ఉంటాయి. కావలసి కొంచెం మోడల్స్ అనేది కాస్త డిఫరెంట్ చేసారు. దాంతో పాటు ప్రైజెస్ కూడా కొంచెం అటు ఇటుగా ఉంది. ఇందులో 2 వేరియంట్స్ వస్తున్నాయి. ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్, ఇంకొకటి వచ్చేసి బ్లూ కలర్ వేరియంట్ వస్తుంది. దీని సస్పెన్షన్ వచ్చేసి జూమ్ సస్పెన్షన్ 80mm సైజ్ వస్తుంది. 100 కంటే కొంచెం చిన్నగా ఉంటుంది. చూడడానికి అయితే బాగానే ఉంటుంది. జూమ్ కంపెనీ సస్పెన్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా బాగుంటాయి. అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ సైకిల్ గురించి తెలుసుకుందాం, Montra Backbeat 29T. సో దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ గా మనం ఇందాక మాట్లాడుకున్నట్లే సేమ్ ఉంటుంది. ఓన్లీ కలర్స్ మాత్రం చేంజ్ ఉంటాయి. ఇంకా ఫ్రేమ్ సైజ్ బెండింగ్ మాత్రం దానికి దీనికి కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈస్ గా అయితే సేమ్ ఉంటుంది. స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో జూమ్ సస్పెన్షన్ ఉంది, సెడల్ సేమ్ ఉంది, పెడల్స్ సేమ్ ఉన్నాయి, ఇంకా అల్యూమినియం వీల్స్, డ్యూయల్ వాల్ వీల్స్ ఉన్నాయి. ఇందులో కూడా Maxxis టైర్స్ వస్తున్నాయి. స్పీడ్ వచ్చి కూడా 3x7 21 స్పీడ్ వస్తుంది. సో ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఆరెంజ్ ఉంది, ఇంకొకటి వచ్చేసి గ్రీన్ కలర్ ఉంది. సో ఆరెంజ్ ఇంకా గ్రీన్ కలర్ ప్రైజెస్ వచ్చేసి కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. సో ఇప్పుడు ప్రైస్ గురించి మాట్లాడితే మనం ఫస్ట్ మాట్లాడుకున్న Montra Backbeat 29T ఏదైతే ఉందో దీని ప్రైస్ వచ్చేసి 22,500 రూపీస్ ఉంది. అలాగే అందులో బ్లూ వేరియంట్ సైజ్ వచ్చేసి 21,750 రూపీస్ ఉంది. కలర్ చేంజ్ కావడం వల్ల ఏంటో అనుకుంటా కాస్త డిఫరెంట్ అనేది ఉంది ప్రైస్ వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి Montra Backbeat ఏదైతే ఉందో దీని ప్రైస్ వచ్చేసి 20,550 రూపీస్ ఉంది. ఇది గ్రీన్ కలర్. సో అదే ఆరెంజ్ కలర్ అయితే 19,800 ఉంది. దానికి దీనికి ఒక 500-700 దాకా డిఫరెంట్ ఉంది. సో ఓవరాల్ గా అయితే సైకిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. సో ఇందులో మెయిన్ వచ్చేసి నాకు డిజైన్ బాగుంది, అల్యూమినియం డిజైన్ వచ్చింది. సో ఫ్రేమ్ అయితే చాలా బాగుంది లుక్ వైజ్ గా చూడడానికి. సో యాజ్ యూజ్ గా ఇందులో కూడా డిస్క్ బ్రేక్స్ వచ్చాయి, అల్యూమినియం అలోయ్ ఫ్రేమ్ వచ్చింది, అలాగే అలోయ్ వీల్స్, డ్యూయల్ వీల్స్ వచ్చినాయి. సో యాజ్ టీజ్ గా ఓవరాల్ గా చెప్పాలంటే సేమ్ ఇంతకు ముందు మనం ఏ సైకిల్ అయితే మాట్లాడుకున్నామో ఆ సైకిల్ లాగానే ఉంది. డిఫరెంట్ వచ్చేసి ఫ్రేమ్ సైజ్ మాత్రమే ఉంది. ఫ్రేమ్ సైజ్ అనేది Montra Backbeat ఏదైతే ఉందో దీని ఫ్రేమ్ వచ్చేసి స్ట్రైట్ గా వస్తుంది. అలాగే Montra Backbeat ఫ్రేమ్ ఏదైతే ఉందో అది కాస్త బెండ్ అయి ఉంటుంది. ది డిఫరెంట్ వల్లనే ఫస్ట్ సైకిల్స్ కి ప్లస్ ఈ సైకిల్ కి డిఫరెంట్ వచ్చేసి 2000 వరకు ఉంటుంది. నో ప్రాబ్లం, చాలా బాగున్నాయి సైకిల్స్ అయితే. మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే వీటిని ఆన్లైన్ లో కూడా పర్చేజ్ చేయొచ్చు. డైరెక్ట్ Montra వెబ్సైట్ కి వెళ్ళి అక్కడ మీరు పర్చేజ్ చేయొచ్చు. పిన్ కోడ్ అనేది ఎంటర్ చేస్తే అది మన సిటీకి అవైలబుల్ ఉందా లేదా అనేది చూపిస్తుంది. ఒకవేళ అవైలబుల్ లేకుంటే నో ప్రాబ్లం, Montra కంపెనీకి బయట కూడా ఆఫ్లైన్ లో చాలా సైకిల్స్ దొరుకుతాయి. సో పర్టికులర్ గా మనకి ఇదే మోడల్ కావాలంటే మనకు దగ్గరలో ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళేసి షాప్ మేనేజర్ కు చెప్తే వాళ్ళు ఒక 500 నుంచి 1000 రూపీస్ ఎక్స్ట్రా తీసుకొని మనకి ఇదే బ్రాండ్ తెప్పిస్తారు. సో తెప్పించి పూర్తిగా మొత్తం వాళ్ళే ఫిట్ చేసి మనకు ఇస్తారు. ఫ్రెండ్స్ ఓవరాల్ గా అయితే నాకు ఈ సైకిల్స్ చాలా బాగా నచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. యాజ్ ఇట్ ఈస్ గా నా సైకిల్ కూడా ఇలాగే ఉంటుంది. సో ఓవరాల్ గా చెప్పాలంటే నా సైకిల్ కు దీనికి పెద్ద తేడా అయితే ఏం లేదు, జస్ట్ ప్రైజెస్ తేడా అని నేను అనుకుంటున్నా. స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో నా సైకిల్ కి ఉన్నాయి, దీనికి ఉన్నాయి. సో సైజ్ లో వచ్చేసి బాగున్నాయి కావున ఇందులో 29 సైజ్ వచ్చింది, 27.5 సైజ్ వచ్చింది. 29 సైజ్ అయితే వీల్స్ అనేవి చాలా దొడ్డుగా ఉంటాయి, మరీ దొడ్డుగా అంటే ఫ్యాట్ బైక్ టైప్ అయితే ఏముండవు, చూడడానికి కాస్త పెద్దగా అనిపిస్తాయి అంతే. 27.5 అనేది కొంచెం సింపుల్ గా లుక్ వైజ్ గా చాలా బాగుంటాయి. మీరు డెఫినెట్ గా ఆఫ్ రోడ్ లేదంటే పల్లెటూరులో ఉండేవాళ్ళు కానీ లేదంటే మీ ప్రదేశాల్లో రోడ్ సరిగా లేనప్పుడు ఈ బైక్లు అయితే చాలా బాగుంటాయి. సో ఇలాగే మంచి మంచి కొత్తగా వచ్చే సైకిల్స్ గురించి మీకు తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ యువర్ తెలుగు సైకిల్ రైడర్. థ్యాంక్ యూ సో మచ్.